ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో తెలియదు. మీరే చెప్పాలి, గుండ్ల కమ్మలో ముంచేయాలి ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడే నేను చూసి వస్తున్నాను, గేట్ నెంబర్ 6-7 పూర్తిగా పోయింది, మూడవ గేట్ కూడా కొట్టుకోబోయింది. కొట్టుకోబోయింది ఎట్లా ఉంది ఇప్పుడే చూపించే వచ్చా, సెల్ఫీ కూడా తీసి ఛాలెంజ్ కూడా చేసి వచ్చా. తమ్ముళ్ళు, ఈ జగన్ ప్రభుత్వాన్ని చూస్తే గేటు పెట్టడానికి సంవత్సరం పడతా ఉంది, ఒక గేటు పెట్టలేని వ్యక్తి. ఆయన 3 రాజధానులు కడతారంట. ఏమంటారు మీరు చెప్పండి, ఇలాంటి వాడిని ఏం చేయాలి? సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించి ఇక్కడికి వచ్చాను 6వ రోజు. ఈ జిల్లాలో ప్రధానంగా ఈరోజు ఇక్కడ గుండ్లకమ్మ మనం చూసాం. ఇవి కాకుండా నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు జిల్లాకు వస్తాయి. రెండవది కృష్ణా వెస్ట్రన్ డెల్టా నుంచి నీళ్లు వస్తాయి. ఇది కాకుండా వెలుగొండ ప్రాజెక్టుకి నేనే ఫౌండేషన్ వేసా, అది పూర్తయితే 450,000 ఎకరాలకి పశ్చిమ తాలూకాలకు నీళ్లు వస్తాయి. ఈ రాష్ట్రానికి ఉండే నీటి వనరులు ఏ రాష్ట్రానికి లేవు, అన్నీ ఉన్నాయి. అల్లు నోట్లో శని ఉంది, ఆ శని ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో, ఏ రైతు ఆనందంగా ఉండాలని కోరుకోడు, మిమ్మల్ని ఆనందంగా బతకనీయడు. ఎక్కడ చూసిన అరాచకాలు, అవినీతి, విధ్వంసం తప్ప ఏ ఒక వ్యక్తి యొక్క బాగు కానీ మంచి కానీ చేసిన దాఖలాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 6 రోజుల నుంచి చూశాను, పులివెందలకు కూడా వెళ్ళాను. అక్కడ ప్రజలు చెప్తున్నారు, వై కాంట్ పులివెందల దిస్ టైమ్ అని. భగవంతుడు స్క్రిప్ట్ తిరగా రాశాడు, రాబోయే రోజుల్లో పులివెందల్లో కూడా ఈ సైకో ఓడిపోవడం ఖాయం. అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది, ఇతను చేతగాని దద్దమ్మ, ఒక సైకో. మనం మళ్ళా గెలిపిస్తే రాష్ట్రం నష్టపోతుంది, ఇలాంటి సైకో అందరినీ సైకోలుగా తయారు చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో గెలిపించకూడదని ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే విషయం చెప్తున్నాను, 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో 68,000 కోట్ల రూపాయలు సాగునీటికి పెట్టాం, అది తెలుగుదేశం పార్టీ సమర్థత. మీరు పెట్టింది 22,000 కోట్లు, నేను పెట్టి